ం శివాభ్యాం నవజవనాభ్యాం పరస్పరాశ్లిష్టవకృద్ధరాభ్యాగేంద్రకన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా శివాయ గురవే నమ వాస్తు పరబ్రహ్మణే నమో నమ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ తెలుసుకుంటూ వస్తున్నటువంటి వాస్తు పరిజ్ఞాన విషయాల్లోనూ ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే కనుకను ఇంట్లో బీరువా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండడం వల్ల మన ఇంట్లో ధన కలుగుతుంది ధనాకర్షణ ఎక్కువగా జరిగి ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా లక్ష్మీదేవి నివాసం ఉండేటువంటి స్థానాలు ఏమిటి ఎక్కడ బీరవాను ఉంచడం మనకి శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే వాస్తు విషయంలోనూ ప్రతీది కూడాను సూక్ష్మంగానే మనం చూడాలండి దేన్ని కూడాను నిర్లక్ష్యంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనుక మనకు కనపడదు ఎందుకంటే ఏ యొక్క చిన్న వస్తువు కూడాను అటు ఇటుగా ఉన్నా కూడాను దాని ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ మన మీద సంపూర్ణంగా పడుతుందన్న విషయం మనం గమనించాలి దీనికి మీకు ఉదాహరణగా చెప్పాలంటే కనుక ఈశాన్యముల బరువు ఉంటే కనుక ఇంటి యజమానికి హాని అని చెప్పేసి అంటుంటారు అంటే ప్రతీది కూడాను ఇంట్లో సక్రమంగా ఉంటేనే ఆ ఇండ్లు మొత్తం కూడాను వాస్తుాస్త్ర రీత్యా చక్కగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఏ చిన్నపాటి దోషం ఉన్నా కూడా దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంతో కొంత మన మీద పడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే టీవీ ఎటువైపు ఉండాలి ఫ్రిడ్జ్ ఎటువైపు ఉండాలి బీరువా ఎటు ఉండడం మంచిది అలాగే స్టవ్ ఎటు పెట్టుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ముఖ్యతరంగా ఆ వస్తువులకి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి వాటి ప్రకారం మనం అమర్చుకోవడం వల్లనూ వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం తప్పించుకోవచ్చు ప్రధానమైనటువంటి వస్తువు బీరువా బీరువాని ఎందుకు ప్రధానమైనటువంటి వస్తువుగా మనం చూస్తామంటే కనుకను ప్రధానంగా దాంట్లో ధనము డబ్బు బంగారము వెండి మొదలైనటువంటివన్నీ కూడాను ఇంటి పత్రాలు కానీ ఇలాంటి విలువైనటువంటి వస్తువులైనా సరేను బీరువాలోనే పెడతాం కాబట్టి బీరువాకి మనం అంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం అనమాట అలా ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి బీరువాలో ఇవన్నీ కూడాను సమృద్ధిగా ఉండాలి అంటే పెట్టినటువంటిది పెట్టినట్టే ఉంటే పర్వాలేదా కాదు కదా మనకి ఒక పది రూపాయలు దాంట్లో ఉంచితే కనుక అది ధనాకర్షణ చేత అక్కడ ఉన్నటువంటి స్థాన బలం చేత ఇంకా వంద రూపాయలు దాంట్లోకి చేరేటువంటి శక్తి దానికి కావాలి కాబట్టి కొన్ని కొన్ని స్థానాల్లో వాస్తు శాస్త్ర రీత్యా ఇలాంటి బలం ఉన్నటువంటి ధనాకర్షణకు బలం ఉన్నటువంటి స్థానాలను చెప్పబడి ఉన్నాయన్నమాట వాటిలో ప్రత్యేకంగా ఈ యొక్క బీరువా గురించి కొన్ని స్థానాలు చెప్పారు వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఏంటంటే అండి చాలా మందపాటిగా కట్టేవాళ్ళు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి గోడలు కానీ ఏవైనా సరేనో చాలా మందపాటిగా ఉండే అందుకనే ఉత్తరం వైపు ఇంట్లో ధనాగారాన్ని ఉంచేవాళ్ళు అంటే బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ ఏది పెట్టాలన్నా సరే ఉత్తరం వైపు గోడలోకి ఒక చెక్క పెట్ట కానీ ఇనుప పెట్టను కానీ ఉంచేసి దానికి తాళం వేసి అన్నీ కూడా దాంట్లో పెడుతూ ఉండేటువంటి వారు అన్నమాట కానీ మనకి వాస్తు శాస్త్ర రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం గృహ నిర్మాణం జరుగుతున్నటువంటి అనుకూలత ప్రకారం కూడాను మామూలుగా ఏంటంటే కనుక ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో బరువు ఉండకూడదు బీరువా చూసుకుంటేను పూర్తి స్థాయిలో మనం డబ్బే పెట్టట్లేదండి దాంట్లో బట్టలు పెడుతున్నాం అనేకమైనటువంటి వస్తువులు పెడుతున్నాం పూర్తిగా చూసుకుంటే డబ్బు దాచేటువంటి దాంట్లో పెట్ట చూసుకుంటే ఇంత చిన్నగానే ఉంటుంది కానీ బీరువా చాలా పెద్దది బరువైనటువంటి వస్తువు కాబట్టి వాయవ్య వాయవ్యమూలలోనూ అంత బరువు ఉండడం అనేటువంటి శ్రేయోదాయకం కాదు కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఉత్తరం కుబేర స్థానం అని చెప్పేసి చెప్పారని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఉత్తరానికి ఆ బీరవాన్ని పెడుతున్నాం దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల అయ్యా గురువుగారు మా ఇంట్లో ఎప్పుడు ధనం నిలవట్లేదండి జీతం తీసుకొచ్చి ఆ బీరవాళ్ళు అట్లా పెడుతున్నాను రేపు పొద్దున్నే ఏదో తెలియనటువంటి ఖర్చు వస్తుంది ఖర్చు అయిపోతుంది అంటున్నారు ఎందుకు కాదండి మనం పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి చోట కాబట్టి ఆ యొక్క ధన వ్యయం అవుతుంది ఎందుకంటే ఈశాన్యము ఉత్తరం వైపు బరువు అధికమవడం వల్ల ఇంటి యజమాని మీద ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ సంపూర్ణంగా ఉంటుంది ఉండడం వల్ల ఈరోజు దగ్గొచ్చినా తుమ్మొచ్చినా డబ్బు ఖర్చు పెట్టందే పని ఎక్కడ అవుతుందండి కాబట్టి ధన వ్యయమే అవుతుంది కాబట్టి ఇలాంటి చోట్ల కాకుండా వాస్తు శాస్త్ర రీత్యా వాస్తు అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒక పుస్తక పాఠమో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలని కాదు ప్రాక్టికల్గా మనము కొన్ని డీలింగ్స్ని బట్టి మనం చూడాలి ఇప్పుడు గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను వాస్తు శాస్త్ర రీత్యాను ఫీల్డ్లో ఉన్నాను ఎక్కడెక్కడైతే కనుకను ఆ యొక్క వాస్తు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీలు ఉంటాయో మనం చూస్తూ ఉంటామో వాటిని బట్టి కూడాను కొన్ని అవగాహన పరంగా కూడాను మనం ఈ యొక్క రెమెడీస్ అనేటువంటి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు చూసుకుంటేను మీ బాబాయ్ గారింట్లోనో లేకపోతే మీ పిన్ని ఇంట్లోనో వీరు ఒక వైపు ఉంటుంది దానివల్ల వాళ్ళ ఇంట్లో ధనం నిలవదు ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి స్థానాలు అదే మన ఇంట్లో ఎప్పటి నుంచో మంచి స్థానాల్లో బీరువా ఉందనుకోండి చక్కగా ఇంట్లో ధన సమృద్ధి కలుగుతుంది వచ్చేటువంటి రూపాయి కూడాను నిలకడగా ఉంటుంది అది ఇంకో పది రూపాయలని తెచ్చిపెట్టేటువంటి ధనాకర్షణ కలిగి ఉంటుంది అలాంటి శుభస్థానాలు బీరువాలు పెట్టుకోవడానికి ఇంటో ఎలాంటి చోట్ల మనం ఇప్పుడు తెలుసుకుందాం నైరుతి మూలలో ఇలాంటి బరువైనటువంటి వస్తువులు ఉంచాలి బీరువా బరువైనటువంటిది కదండి ఇక్కడ మనం ఒక గమనించాలి ఇక్కడ బీరువాని మనం ఎలా పరిగణించుకుంటున్నాం అంటే కనుక ఉట్టి డబ్బు పెట్టేటువంటి స్థానమే కాదు అది బరువైనటువంటి వస్తువుగా భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి దక్షిణ నైరుతిని కానీ లేకపోతే కనుకను పడమ నైరుతిని కానీ దక్షిణ నైరుతిగా కానీ పడమ నైరుతిగా కానీ ఈ యొక్క బీరువాను ఉంచడం అనేటువంటిది శ్రేయోదాయకం అంటే నైరుతి మూల గోడకి మనం అంటే పడమర గోడకి నైరుతి మూలగా బీరువాను ఉంచితే గనకను ఒకటి తూర్పును చూస్తూ ఉంటుంది తూర్పు అనేటువంటిది సకల దేవతా స్థానంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సంపూర్ణమైనటువంటి శుభానుగ్రహము ఆ యొక్క ధనాగారం మీద ఉంటుంది రెండోది దక్షిణ నైరుతిగా ఈ యొక్క బీరువాను పెట్టడం వల్లను కుబేర స్థానంగా మనం చెప్పుకునేటువంటి ఉత్తరాన్ని ఆ బీరువా సంపూర్ణంగా చూస్తూ ఉంటుంది కాబట్టి అది కుబేర స్థానం కాబట్టి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షము ధనాకర్షణ శక్తి ఆ యొక్క ధనాగారానికి బీరువాకి సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్లను చక్కనైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే కనుకను మీరు అడగచ్చు పంతులు గారు మా ఇంట్లో కూడాను మా అన్నదమ్ములు మా పెద్దవాళ్ళు మేమందరం కూడా జాయింట్ ఫ్యామిలీ అండి ఎవరి డబ్బులు ఇప్పుడు అన్నీ కూడా పర్సనల్ లైఫ్లో అయిపోయినాయి కదండి ఒకప్పుడులాగా ఉమ్మడి కుటుంబం అయినా సరేను ఎవరి యొక్క అంతర్గతమైనటువంటి జీవితాలు వారు అయిపోయినాయి కదా వేరు వేరు డబ్బులు వేరు వేరు సంసారాలు అయిపోయినాయి ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికి కూడా మరి నేను చిన్నవాడిని నేను ఈశాన్య జూ జూనియర్ బెడ్రూమ్లో ఉంటున్నారు మరి నేను ఎక్కడ పెట్టుకోవాలంటే కనుకను ఎవరైనా సరేను మీ యొక్క రూంలో ఉండేటువంటి నైరుతి దిగ్భాగంలో ఈ అల్మార బరువు ఉన్నటువంటి అల్మార వచ్చేట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక చక్కనైనటువంటి పాజిటివ్ ఎనర్జీ సంపూర్ణంగా మీకు అందేసి ధన సమృద్ధిని మీరు అనుభవించగలరు అలాగే ఈ బీరువా విషయంలో ఇంకొక నియమాన్ని మనం గమనించుకోవాలి ఏమిటంటే కనుకను బీరువా మనం ఇప్పుడు దక్షిణ గోడకి పెట్టాం ఉత్తరాన్ని చూస్తుంది బాగానే ఉంది ఎదురుగుండా బాత్రూమ్ ఉందనుకోండి అంటేను ఆ రూమ్లో మీరు పెట్టినటువంటి రూమ్లో ఎదురుగుండా బాత్రూమ్ ఉన్నా లేకపోతే కనుక వెనక రూమ్లో కూడాను దాని ఎదురుగుండా గోడ అడ్డొచ్చి బాత్రూమ్ ఉన్నా సరేను అక్కడ ధనం నిలబడదండి ఎందుకంటే లక్ష్మీదేవి ఒక రూపాయి కింద పడితే కనుక మనం కళ్ళకద్దుకుంటాం కదండి సాక్షాత్గా లక్ష్మీ దృష్టి ఎదురుగుండా ఉన్నటువంటి స్థానం మీద పడుతుంది కాబట్టి టాయిలెట్స్ వంటివి ఎదురుగుండా లేకుండా మనం చూసుకోవాలి అలా చూసుకుంటేనే లక్ష్మీవంతంగా ధనాకర్షణ శక్తి ఆ బీరువాలో నెలకొంటుందన్నమాట ఉత్తర తూర్పు గోడలకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను బరువైనటువంటి వస్తువులు ఉంచకూడదు ప్రధానంగా చూసుకుంటే గనకను ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి మూలకోణాన్ని ఈశాన్యమని పిలుచుకుంటాం కదండి కాబట్టి ఉత్తరం గోడకి అలాగే తూర్పు గోడకి అనేటువంటిది ఇలాంటి బరువైనటువంటి వస్తువులు ఉండకూడదు అని చెప్పేసి ఈ శాస్త్రవాక్కు పూర్తి స్థాయిలో బీరువా లాగా వాడుకుంటే కనుక ఈ నియమాలు పాటించాలి లేదు మేము ఒక లాకర్ లాంటిది మెయింటైన్ చేస్తున్నాం అంటే కేవలం దాంట్లో పత్రాలు ధనము అలాగే బంగారము డబ్బు మొదలైనటువంటి వస్తువులు మాత్రమే పెట్టుకుంటామండి ఇతరత్ర వస్తువులు ఏవి కూడా ఉండవు అంటే కనుకను అలాంటి లాకర్ ఏమైనా ఉంటే కనుక మీరు ఉత్తరం గోడకి అంటే ఎటు మూలకోణం కాకుండా మధ్యలో ఉత్తరానికి ఆ లాకర్ని మీరు మెయింటైన్ చేసుకుంటే కనుకను మంచి శుభ ఫలితాలు కూడా దక్కుతాయని చెప్పేసి మనకి వాస్తుశాస్త్ర రీత్యా కనబడుతుంది ప్రత్యేకంగా ఇలా మీరు మెయింటైన్ చేసే డబ్ మెయింటైన్ చేసేటువంటి ఆ యొక్క లాకర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూర్మాకారం ఉండేటువంటి ఒక కూర్మాన్ని అంటేను తావేలు బొమ్మ ఉంటుంది కదండి గాజుది గాజు తావేలు బొమ్మను కానీ వెండిదైతే కనుక ఇంకా శ్రేష్టం అని చెప్పేసి ఇక్కడ చెప్పారన్నమాట వెండి తావేలు బొమ్మను కానీ కింద ఒక ఉప పెట్టుకోవాలంటే పూర్తిగా కింద పెట్టకుండా ఒక పాత్ర లాంటి దాంట్లో పెట్టేసి అది మెయింటైన్ చేయడం వల్ల కూడాను ధనాకర్షణ శక్తి పెరుగుతుంది అని చెప్పేసి మనకి వాస్తు శాస్త్ర రీత్యా కనపడుతుండదనమాట ఇక రెండో విషయాన్ని చూసుకుంటే కనుకను ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ బీరువాకి ఎదురుగుండా టాయిలెట్ ఉండకూడదు ఇప్పుడు మనం దక్షిణ గోడకి పెట్టామనుకోండి ఉత్తరం వైపు బీరువాకి టాయిలెట్ వస్తుందనుకోండి లక్షణంగా తూర్పుకి తూర్పు ఫేసింగ్గా మీరు పెట్టుకోవచ్చు అంటే పడమర ముఖంగా ఆ యొక్క బీరువా చూసేట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అదేందండి అందరూ ఉత్తరానికి పెట్టుకోమంటారు కదా ఉత్తరమే ఆ యొక్క స్థానం అంటారు అంతే కనుకను లక్షణంగా ఎటువంటి సంశయాలు లేకుండా కూడాను తూర్పు వైపుగా ఆ యొక్క బీరువా చూసేట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క నియమాలు పాటిస్తూ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగింపజేసుకుని ధనాకర్షణతోటి మీ యొక్క ధనాన్ని మీ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేసి లక్ష్మీ కటాక్షంతోటి లక్ష్మీవంతులుగా సుఖజీవన కొనసాగిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థించుకుంటూ మరిన్ని వీడియోలు వాస్తు వీడియోలు వాస్తు సందేహాల గురించి కింద కామెంట్ రూపంలో మీకు ఉన్నటువంటి వాస్తు సందేహాన్ని తెలియజేయండి లేదంటే కనుక మీకు పర్సనల్గా ఏదన్నా వాస్తు దోషాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల మీకు తప్పకుండా మంచి పరిష్కారాన్ని చూపించేటువంటి మార్గాన్ని భగవద్ అనుగ్రహం వల్ల నేను తెలియజేయగలుగుతాను స్వస్తి